సంవత్సరంలో 360 రోజులు ఈ 3 బాటల కాడ ఏదో ఒకటి ఉంటేనే ఉంటుంది. ఇలా స్పెషల్ ఏంటిది? నిమ్మకాయ, పచ్చిమిర్చి, పసుపు, అన్నం, కుంకుమ. బా, రోజు ఈ నిమ్మకాయలు అమ్మి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చురా. చేతబడి చేసారు నొప్పి, కళ్ళ దిష్టి తగిలింది అమ్మా, ఒళ్ళు నొప్పి, తాయెత్తు కట్టాలి, అన్నం ఆకలి కావట్లేదు, నల్ల కోడి కొయ్యాలి, పాస్ వస్తలేదు, మేడాకి నిండాగా కట్టాలి, అమ్మా చేత కావడం లేదు, నొప్పి పూర్తి రాసుకోవాలి. అయిపోయింది పదండ్రా, కుక్క ఇప్పుడే అర్థం రావాలా, కుక్క వస్తే ఏమైతుంది? మొన్న నరేష్ వాళ్ళు పోతా అంటే కుక్క ఆడడం వచ్చింది, అందుకే యాక్సిడెంట్ అయింది. అవును మరి పదం. కోడి కూర్చింది పక్కన వదులుతాను పదం రా. జ్వరం వచ్చినట్టు ఉంది, రెండు మాతాలు ఇస్తా వేసుకో. జ్వరం కాసా, నాకేదో చెత్తపడి చేసిల్లు, ఊర్లో పోయి తిరితే సెట్ అయిపోద్ది. జ్వరం తగ్గిపోతా, పొద్దున్నేమైనా తిన్నావారా? జ్వరం కాదు, తిన్నప్పుడు నీ పక్క ఎవరైనా ఉన్నారా? మా బాబున్నారా? కదా నీకు దిష్టి తగిలింది. అవునరా, వాడి ముందు ఎవరైనా ఏమైనా తిన్నారనుకో కదా ఇంకా దిష్టి తగులుతుంది. అవునరా, నిజమేరా, నేను తిన్నప్పుడు గుప్పాలు ఉంటానరా? వాడి కన్ను చిట్టి కానీ రా, పదరా పోయి తిడదాం, కుక్కరా కుక్కరా తిడదాం రా, పదరా. అక్కక్క మీ గుమ్మ ముందు ఉన్న గుమ్మడికాయ పుచ్చిపోయింది కదా, మీ ఇంటికి దిష్టి తగిలింది. వీళ్ళందరి కళ్ళు మా ఇంటి మీదనే, వాడి కళ్ళు జింబడి పోను, వాళ్ళ కళ్ళలో కారం కొట్ట. మావు పాలు ఇవ్వడం లేదా? కథం ఎవరో చేతబడి చేసి. అవునా, ఇప్పుడు ఏం చేయాలరా? ఊళ్ళో పోయి తిట్టుపో, ఊళ్ళో పోయి తిట్టుపో. ఎవర్రా చెత్తబడి చేసిర్రు? ఎవర్రా ఎవర్రా నా ముందు దాడ్రా, ఇప్పుడు చెత్తబడి చేసిర్రు. మా నిమ్మకాయ చచ్చిపోయిందిరా. కథం ఎవరో చేతబడి చేస్తుంది, ఊళ్ళో పోయి తిట్టు, ఊళ్ళో పోయి తిట్టు. అప్పటి
నుంచో నా కాళ్ళు చేతులు మస్తు గుంజుతున్నాయిరా. అవునా? అవును. ఇందాకేమో వాణ్ణేమో తిట్టేటప్పుడేమో ఇంత ఇంత పెద్ద పెద్దేమో కళ్ళు పెట్టుకొని నా వైపు చూస్తాడు. ఎవడు? పిల్ల బాబాయ్. ఆడ బొక్కడేక? అవును. నప్పుడు చూసినప్పుడు ఇలా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుండు. వారేదో మంత్రాలు చదువుతుంది కావచ్చు. పోతారా? పోకూడదాం. ఏ ఇప్పుడు నే వద్దు, మనం ఫస్ట్ స్వామీజీ దగ్గర వెళ్ళి అడుగుదాం. ఆ స్వామి దగ్గర పోయారా? యోగా? యోగా? యోగా అంటే ఏంటి? యోగా అంటే మనుషులను చంపే మంత్రం కాదు. మంత్రం ఏంట్రా? నేను చేసేది యోగారా? అంటే యోగా చేసి మనుషులను చంపుదామని చూస్తున్నావా ఏంది? యోగా చేస్తే మనుషులు చస్తారా? ఈ మాట మోడీ అంటే విషయం సాగి చస్తాడు. మంత్రగారితో మాటలేంది మొక్కలు కొట్టగా. ఇంకోసారి మాకు ఏమైనా జరిగిందనుకో ప్రాణాలు తీస్తాం. యోగా చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నా కానీ ప్రాణం మీదకి వస్తుంది అనుకోలేదు. మా పొరగలు మక్కిలీర కొట్టిర్రా బాబు. ఓకే ఫ్రెండ్స్, విలేజ్లో మూడు నమ్మకాలు ఎలా ఉంటాయో మీరు చూశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన గంట గుర్తుంటుంది, అది కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.